భద్రకాళి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. శ్రావణ మాసం మొదటి మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పల్లకి సేవ జరిపారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో ఈరోజు శుద్ధ షష్ఠీ వారము మంగళవారంతో కూడుకున్న షష్ఠీ కావడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు వారు కోరిన కోరికలు తీరుతాయని, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని, సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందని అర్చకుడు సుందరం తెలిపారు. శ్రావణ మాసము శుద్ధ షష్ఠి వాళ్ళ మంగళవారం. మంగళవారంతో కూడుకున్నటువంటి షష్ఠి చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తారో, ఎవరైతే దర్శించుకుంటారో, అలాంటి వారికి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానము, పెళ్లి కానటువంటి వాళ్ళకు పెళ్లి, ఈ విధంగా ఇవి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా వాళ్ళ కోరికలన్నీ నెరవేరు.